మెగా అభిమానులతో పాటు బడా సెలబ్రిటీస్ కూడా ఎప్పుడెప్పుడు అంటూ వెహికళ్లతో ఎదురు చూసిన రోజు రాని వచ్చింది. కొరటాల డైరెక్షన్లో తెరకెక్కిన ఆచార్య ఎట్టకేలకు గ్రాండ్గా థియేటర్స్లోకి కొద్ది గంటల ముందే రిలీజ్ అయింది. మా అభిమాన హీరోని ఎలా చూపిస్తారని కొరటాల ఈగర్గా వెయిట్ చేసిన అభిమానులకు నిరాశపరుస్తూ డైరెక్టర్ ఊహించని షాక్ ఇచ్చారు. హీరో ఎంట్రీలో అసలు పసలేదు. మెగా హీరో ఎంట్రీ అంటే ఎలా ఉండాలి? థియేటర్పై బొమ్మ పడితే గూస్ బంప్స్ రావాలి. సీట్లో కూర్చున్న అభిమాని లేచి గొంచుకుని అరవాలి. అది మెగాస్టార్ హీరో రేంజ్ అంటే. కానీ ఇక్కడ కొరటాల సాదా సీదాగా మెగా హీరో ఎంట్రీని ఫినిష్ చేశారు. పోనీ సినిమాలో కామెడీ ఉందా అంటే అది లేదు, రొమాంటిక్ అసలు లేదు, కథాపరంగా కూడా పెద్దగా చెప్పుకోవాల్సింది ఏమీ లేదు. ఏదో నేను మెగా హీరోని సినిమా చేశాను అనిపించుకోవడానికి సినిమా తీసినట్టున్నాడే కానీ కసి మీద పట్టుదలతో తీసినట్టు కనిపించడం లేదంటూ నెటిజన్లు అంటున్నారు. పూజా హెగ్డే అందాలను వాడుకోవడంలో కూడా కొరటాల ఫెయిల్ అయ్యాడు. ఆమె కేవలం చరణ్ పాత్ర కోసం ఇరికించిన ఒక ఐటెంలా కనిపిస్తుంది సినిమాలో. ఇక కొరటాల సినిమా ఎంత డిజాస్టర్ అంటే సినిమా చూసిన కొద్దిసేపటికే జనాలకి తలనొప్పి వచ్చి బయటకు వస్తున్నారు. ఎందుకంటే అది మెగా హీరోలతో తీయాల్సిన సినిమా కాదు. కొరటాల ముందు సినిమాల్ని దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా చూడడానికి వెళ్తే కష్టం. ఆ రీచ్ ఆయన అందుకోలేదు. మెగా ఫ్యాన్స్ అంటూ చెప్పుకునే వాళ్ళు లైక్ చేయాల్సిందే తప్ప ఈ సినిమాని ఇష్టపడడానికి ఆతృతగా చూడడానికి ఆడ ఏం లేదు. మణిశర్మ సంగీతం కూడా డిజాస్టరే. ఈ సినిమాకి ఇంత నెగిటివ్ టాక్ తెచ్చుకోవడానికి కారణం కథలో బలం లేకపోవడం. ఆ కథ మెగా హీరోలకి సూట్ కాకపోవడమే అంటున్నారు చూసిన జనాలు. మరి చూడాలి కలెక్షన్స్ పరంగా ఎలా నెట్టుకొస్తుందో. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.